మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 11వ విడత ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న పనిగిరి సర్పంచ్ జిఎన్ రావు ఈ ప్రజావేదిక ఏ అంశాలను కవర్ చేస్తుంది? కేవలం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించిన ఈ అంశాలను కూడా స్పష్టంగా ఉందని నాటితో పోల్చి చాలామంది తెలియదు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి గ్రామ సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం ఇవ్వండి. దయచేసి మీరే మాట్లాడుకుని ప్రజలకు, అంటే ప్రజలకు డబ్బు చెందుతుందా లేదా, చేసిన పని గ్రామానికి ఉపయోగపడుతుందా లేదా, మరి ఈ డబ్బులు ఎటు పోతున్నాయి, రికార్డుగా పరిమితమవుతుందా అనేది ఒక నివేదిక తీసుకొని అటు గవర్నమెంట్కు ఇటు ప్రజలకు మధ్యలో ఉంటూ వారధిగా ఉంటూ అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మేము చేసేది ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, ఇది ఖచ్చితంగా పేద ప్రజలకు చెందుతుందా లేదా, సో అన్ని ప్రొసీజర్ ప్రకారం నడుస్తుందా లేదా అనేది మేము వెరిఫై చేస్తామండి. సో ఆ నివేదికను ఈరోజు ఇక్కడ పెడతాము. దానిపైన ఎటువంటి నిర్ణయమైనా కూడా ప్రిసైడింగ్ అధికారి తీసుకునే అధికారం వారికింది. సో ఇక్కడ జరిగేది మాత్రం ఇది దుడ్డని చేస్తూ మొదలు పెట్టారు వారు. అల్పాహారం అనే ప్రక్రియను ముఖ్యమంత్రి గారు ఎలా భావిస్తున్నారంటే, వాళ్ళు చెప్పే టీవీలోనే మేము వింటే 70% మొక్కలు బతకపోతే సర్పంచ్ మీద వేలు. ఇది సీఎం గారు చెప్తారు, నిజంగా కూడా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సింది. మరి 70% మొక్కలు ఎట్లా బతుకుతాయి సార్, ఎట్లా బతుకుతాయి చెప్పండి. అంటే ఆ యొక్క సర్పంచ్ ఫలితనానికి హరితహారం అనేది ఒక ప్రామాణికం నేడు. చాలా గౌరవిస్తాను సార్ ఈ ముఖ్యమంత్రి గారి మాట, నేను గుండెల్లో దాచుకోవాలి ఈ మాటను. ఎందుకంటే సార్ మా ఊర్లో అమ్మాయికి మొక్కలు నాటించు, ఆ ఏపీఓ గారు ఇంకో సంబంధిత అధికారులు గుట్ట దగ్గర మా ఊర్లో ఒక 6 పేరు మీద భూమి మీద పెట్టి మొక్కలన్నీ గుట్ట చుట్టే నాటి మీరు రాండి తనిఖీ చేయాలి. మీరు ఎంపీటీఓ గారు రావాలి, ఆ సంబంధించిన వారు కూడా ఇక్కడ ఉండాలండి. వాళ్ళు లేదు. 2012 ఎప్పుడు మొక్కలు ముచ్చడో చెప్పారు నిన్న మీటింగ్ లో కిరణ్ గారు. ఆడ ఉన్న 40-50 మొక్కలు 60-70 మొక్కలు దీనికి ఎవరు సార్ హైదరాబాద్ సార్ ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు సార్ ఇంటికి వచ్చి పాపం ఎవరు ఏంటి సార్ ఇది, ఇది సామాజిక ద్రోహమా కాదా? ఇది మీరు సామాజిక సంబంధించి పెట్టుకుని నేను అదే పదం వాడుతున్నాను కాదా సార్? ఇది ఒక ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెట్టేసి సంబంధిత అధికారులంతా కూడా మేము మీరంతా రిస్టింగ్ పంపిస్తారు సార్. చెప్పండి మీరు ఆ సంబంధించిన రవీంద్ర ఏం డ్యూటీ అండి? వారిది గ్రామానికి రావాలి, మొక్కలు ఎన్ని బతుకున్నాయో చూడాలి, వాటికి ఏం లేదు, నీళ్ళ వసతి లేదు, ఆమె